ఆ పిల్లకి అగ్గంటే భయమా? ఆ పిల్లకేంటి, ఏ దయ్యానికైనా అగ్గంటే భయమే. మీరు వినలేదా? ఒక్కసారిగా బండిలోనే ఎగిరిపడ్డాను. నెత్తికి బండి టాపు కొట్టుకుంది. దిమ్మెరిపోయాను. అరచేత్తో నెత్తిని రుద్దుకున్నాను. రెహమాన్ కేసి చూశాను. వాడు నా కేసి చూడటం లేదు. ముఖం తిప్పుకుని నవ్వుకుంటున్నట్టుగా అనిపించింది. దొంగ వెటవ, వీడు నాటకం ఆడుతున్నాడు. వీడు భూతరాజు కలిసే నన్ను భయపెట్టే ప్లాన్ వేసుకుని ఉంటారు. వీడికి ఆ హత్యతో సంబంధం ఉండి ఉంటుంది. ఇవన్నీ ఇద్దరు కలిసి చేసిన ఏర్పాట్లే. దయ్యాలను నమ్మని నేను రీజనింగ్ లేకుండా దయ్యాలకి భయపడ్డదేంటి? భూతరాజు దయ్యం కాదు, కోతి చేష్ట సహజమైంది. అసలే భయపడుతుండడం వల్ల అది దూకగానే భయపడ్డాను. అది మామూలు కోతి చేష్టే. ఈ పిల్లను కూడా వీళ్లే కుట్ర పని తనను భయపెట్టడానికి ఉపయోగించుకుంటారు. దాంతోపాటు మరొకడు ఎవడైనా ఉండే ఉంటాడు. లేకపోతే ఆ పిల్లకు పిచ్చేంటి? ఆ కళ్ళలో తనకు పిచ్చితనం ఎక్కడా కనిపించడం లేదు. మళ్ళీ దూరం నుంచి వస్తున్నట్టుగా ఉన్న గాజుల మోత, వెండి గచ్చలు మొజాయిక్ ఫ్లోర్ మీద పడినట్టు మధురమైన నవ్వు. నాకు కూడా నవ్వొచ్చింది. ఆ పిల్లే పొదల్లో నుంచి గాజులు మోగిస్తోందని, నవ్వుతోందని అర్థం చేసుకున్నాను. ఇక ఊరు చేరేంత వరకు వీడిని పలకరించకూడదు. 4 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. అది ఆ రోజు రాత్రి 10 గంటలకు టెలిగ్రామ్ మోసుకొచ్చిన ఒక దారుణమైన వార్త. ఈ టెలిగ్రామ్లు ఎప్పుడు రాత్రిపూటే వస్తాయి. నా చెల్లెలి భర్త పొలంలో పాము కరిచి చనిపోయాడనే వార్త. 11 గంటల బస్సులో బయలుదేరాను. మనసంతా ముసురు పట్టిన ఆకాశంలో ఉంది. నా చెల్లెలి ముఖం కళ్ళలో మెదురుతోంది. మనసు తరుక్కుపోతున్నది. నా చెల్లిని దాల్చుకుంటూ ఉంటే కళ్ళ వెంట నీరు కారుతోంది. తుడుచుకోవడం కూడా మర్చిపోయి కూర్చున్నాను. 3 గంటల ప్రాంతంలో బస్సు కర్నూలు చేరింది. బస్సు దిగి మైలు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం వెళ్ళాలి. నడక సాగింది. చీకటి రాత్రి, పైగా వర్షం సన్నగా పడుతోంది. మనసులో బాధ ఉండి ఉండి కళ్ళ నీరు చిప్పిస్తున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. వర్షం ఆగిపోయింది. బట్టలు తడిసిపోయాయి. మబ్బులు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి. కాలిబాటన నడుస్తున్నాను. అక్కడక్కడ బాటలోని గుంటలోని నీరు నా కాలు పడినప్పుడల్లా చిందుతోంది. నా దృష్టి చుట్టూ ఉన్న వాతావరణం మీద లేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి నా చెల్లిని అప్పును చేర్చుకుని ఊరడిద్దామా అనే ఆదుతాలో ఉన్నాను. అల్లంత దూరంలో ఊరి పొలిమేరలో 2 ఆకారాలు కొంచెం దూరంలో నిల్చుని ఉన్నాయి. నడుస్తూనే కళ్ళు తుడుచుకుని చూశాను. 2 నంబాడ యువతులు నిల్చుని ఉన్నారు. అనుకోకుండా తుళ్ళిపడ్డాను. ఇక్కడ ఈ చీకట్లో వాళ్ళు ఎందుకు నిల్చున్నట్టు? కళ్ళు తుడుచుకున్నాను. ఓ క్షణం నిల్చున్నాను. వాళ్ళు అలాగే నిలబడి ఉన్నారు. నాకు దయ్యాల మీద నమ్మకం లేదని చెప్పాను కదూ, అవి దయ్యాలని నమ్మలేకుండా ఉన్నాను. అయినా ఎవరో అర్థం కావడం లేదు. ఎవరక్కడ? గట్టిగానే అరిచాను. వాళ్ళు ఉలకలేదు, పలకలేదు. అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. నా మనసు ఏదో శంకతో అంత బాధలోనూ భయపడింది. అటు చూడకూడదనుకుంటూనే చూశాను. జుట్టు ఎగురుతున్నది. రంగురంగుల పూసలు మెళ్ళు, బట్టలకు అద్దాలు. మొదటి కంటే స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎవరు మీరు? మళ్లీ కేకవేశాను. సమాధానం లేదు. నేనటు చూడకుండా గబగబా ముందుకు దాటిపోయాను. కొంత దూరం నడిచి వెనక్కి తిరిగి చూశాను. వాళ్ళలాగే ఉన్నారు. పైగా ముఖాలు నా వైపుకు తిప్పారు. శుభారావు మాటలు గుర్తొచ్చాయి. నీకు తెలియనివి ఇంకా విజ్ఞానానికి అందనివి లేవంటే లేకుండా పోతాయా? చనిపోయాక ఇంకేమీ ఉండదంటారు మీ వంటి కొంతమంది భౌతికవాదులు. కానీ అనాదిగా మానవుడు దయ్యాన్ని నమ్ముతూ వచ్చాడు. ఇప్పటికీ నమ్మేవాళ్ల సంఖ్య నమ్మని వాళ్ళ కంటే 1000 రెట్లు ఎక్కువ. నమ్మేవాళ్ళంతా పిచ్చివాళ్ళు కాదు, పెద్ద పెద్ద మేధావులు కూడా నమ్ముతున్నారు అంటూ వాదిస్తాడు ఆవేశంగా సుబ్బారావు. నేను వాడి మాటలకు నవ్వి ఊరుకుంటాను. మరి ఈ అనుభవం ఏంటి? గుండెల్లో పేర్కొంటున్న భయాన్ని లక్ష్య పెట్టినట్టు నాకు నేనే సర్ది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. తీరా ఊళ్ళోకి ప్రవేశించేసరికి నా మనసు దుఃఖభారంతో, ఆలోచనలతో భయం మరుగున పడిపోయింది. మనిషి మనసు అతనికి తెలియకుండా సుఖాన్ని కోరుకుంటుంది. ఎక్కువ రోజులు బాధపడటం ఇష్టపడదు. అందుకని ఎంత దుఃఖం కూడా కాలక్రమేణా తన తీవ్రతను కోల్పోతుంది. అందుకే అంటారు కాలమే గాయాన్ని మాన్పుతుందని. అంత్యక్రియలు జరిగాయి. చిన్నదినం కూడా అయిపోయింది. అప్పుడే నా బామ్మతి పోయి 3 రోజులైంది. ముందు కార్యక్రమాన్ని గురించిన ఆలోచనలో పడ్డాను. చెల్లెలి భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగుతున్నాయి. అకస్మాత్తుగా ఆ రోజు నేను చూసిన లంబాడ యువతులు గుర్తొచ్చారు. అదేంటో తెలుసుకోవాలని గుర్తుపుట్టింది. మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయలుదేరాను. ఆ ప్రదేశానికి వచ్చి నిలుచుని నాలో నేను నవ్వుకున్నాను. అవి 2 ఈత చెట్లు. వర్షం, చీకటి, తడిబట్టలు, ఈదురుగాలి. శరీరం బాధపడుతోంది. కళ్ళలో నిమిష నిమిషానికి ఉక్కి వస్తున్న నీరు. గుండెల్లో పేరుకుపోతున్న దిగులు. కన్ను చెదిరింది. దెయ్యాలను నమ్మను కనుక కళ్ళు తుడుచుకుని మళ్లీ చూశాను. ఆ చెదిరిన రూపాలు ఇంకొంచెం స్పష్టంగా ఉన్నట్టు కనిపించాయి. చూసిన కొద్దీ ముందు లంబాడ యువతులుగా భావన కలగడం వల్ల డీటెయిల్స్ కనిపించసాగాయి.
చిన్నప్పుడు ఆరు బయట నురక మంచు మీద పడుకుని మబ్బుల్ని చూస్తుంటే అవి రకరకాల ఆకారాలు కనిపించేవి. మనం ఎలా భావిస్తే అలా కనిపించేవి. ఆలోచనలలా సాగిపోతూనే ఉన్నాయి. ఏంటి బాబు అంతగా ఆలోచిస్తున్నారు? అడిగాడు రెహమాన్. నా ఆలోచన దారం పుట్టుకున్న తెగింది. ఆ ఏం లేదు, నీకు పుణ్యం ఉంటుంది, కాసేపు మాట్లాడకుండా కూర్చో అన్నాను రెహమాన్తో. వాడు చిరునవ్వు నవ్వాడు. బెధవ నవ్వుతున్నాడు. నేను భయపడ్డాన్ని గుర్తు చేసుకుని తన విజయం మీద గర్వంగా నవ్వుతున్నాడు. బాబుగారు, వాళ్ళిద్దరూ ఏం చెయ్యాలో తోచక తికమక పడుతున్నారు. ఎవరు? వాడి మాటల్లో పడకూడదనుకుంటూనే యాంత్రికంగా అడిగాను. నీలకంఠ శాస్త్రి, ఆనందరావు బాబు. వాళ్ళెవరు? April 14 ఈనాడు చదవలేదా బాబు? చదివానేమో, కానీ ఆ పేర్లు గుర్తులేవు. అసలు సంగతి చెప్పు. అదే బాబు, ప్రభుత్వం వారు అంటే విద్యాశాఖ వారు వారికి స్పాట్ మెయిల్ చేసిన ఆర్డర్లు పంపించారు. అయితే వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాలేదు. అందులో ఒక ఆయన 5 ఏళ్ల క్రితం, రెండో ఆయన 2 ఏళ్ల క్రితం చనిపోయారు చెప్పాడు వాడు. నేను అయోమయంగా చూశాను. ఆ చెట్టు మీద వాళ్ళు కూర్చుని ఉన్నారు బాబు. ఎంత దిగులుగా ఉన్నారనుకున్నారు. ఆర్డర్లు వచ్చాయని తెలుసు, సరదాగా వెళ్లాలనుకున్నారు. మధ్యలో ఈ పేపర్ వాళ్ళు తాము చనిపోయినట్టు రాసి ఆ ఛాన్స్ కాస్త చెడగొట్టారని బాధపడుతున్నారు. రెహమాన్ లాగి గూబ పగలగొట్టాలనిపించింది. ఆ న్యూస్ నేను చదివాను. ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరితో పాటు మరొక చనిపోయిన వ్యక్తికి కూడా ఆర్డర్లు పంపినట్టు చదివాను. విద్యాశాఖ విందలని ఓ గ్రంథం రాసి డాక్టరేట్ సంపాదించుకోవచ్చు. ఈ వెధవకు వాళ్ళ ఆత్మలు కనిపిస్తున్నాయట, అవి దిగులుగా ఉన్నాయట. రెహమాన్ అయ్యా, నీకు తెలుగు చదవడం వచ్చా? వచ్చు బాబు. తెలుగు నవల చదువుతావా? అందరివి చదవను. ఎవరివి చదువుతావు? అతను కొన్ని పేర్లు చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. హా, ఈ సంగతి అందుకే వీడికి మతిపోయింది. ఇల్లుస్ట్రేషన్స్ ఎక్కువయ్యాయి. ఉయ్యాల చంపాలా చదివారా బాబు? లేదు. మీరు రచయితని విన్నాను. మరి మీ తోటి రచయితలు రాసేది చదవకపోతే ఎలా అన్నాడు. చదువుతాను, కానీ దెయ్యాలు భూతాలు అంటూ మూఢనమ్మకాలను ఊరుకోసే ట్రాష్, అదే చెత్త చదవను ఖచ్చితంగా అన్నాను. ఇంత అనుభవం అయ్యాక కూడా మీకు నమ్మకం కుదరలేదా బాబు? వాడి కంఠం అదోలా పలికింది. తను ఊహించింది కరెక్టే. ఉయ్యాల చంపాలకు కూడా చదివాడట బాబు. అందులో హీరోకి ఆత్మలు దయ్యాలు కనిపిస్తాయి, అతనితో మాట్లాడతాయి. మామూలు వాడు చూడలేనివి అతను చూస్తాడు. ఏ నక్షత్రంలో పుట్టాడో రచయితకే తెలీదు. కానీ నేను ఆ నక్షత్రంలో పుట్టుంటాను బాబు. చిన్నప్పుడు నేను చెప్పే మాటలు విని మా పెద్దోళ్ళు బెంబేలెత్తిపోయేవాడు బాబు. ఎన్ని పుణ్యక్షేత్రాలకు తిప్పారు, తాయత్రులు కట్టించారు, దాదాపు మహత్తు గల తగ్గాలన్నిటి దగ్గరకు తీసుకెళ్లారు అన్నాడు వాడు. అయితే ఈ పిచ్చి నీకు ఇప్పుడొచ్చింది కాదన్నమాట, చిన్నప్పటి నుంచి ఉన్నదే. పిచ్చి కాదు బాబు, పిచ్చే పిచ్చే, మహాపిచ్చి. ఆ పిచ్చి చాలా భయంకరమైంది. అది ఎక్కిన వాటితోనే ఉండిపోదు, చుట్టూ వాళ్లకు కూడా ఎక్కిస్తుంది. ఇలాంటి పిచ్చి వాళ్ళ కోసం వేరే పిచ్చి ఆసుపత్రిలో కట్టించాలి. ఆవేశంగా అరిచినట్టే అన్నాను. రెహమాన్ మొహం చిన్నపోయింది. ఏదో అనబోయాడు. రెహమాన్ ప్లీజ్, ఇక ఆ విషయాల గురించి మాట్లాడకు, నేను అలసిపోయాను. కాసేపు కళ్ళు మూసుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అని బండి తడికకు తలా నుంచి చేరబడి కళ్ళు మూసుకున్నాను. వెధవ నవ్వుకుంటున్నాడు. నవ్వు నవ్వు, ఇంకెంతసేపులే, ఊళ్ళోకి పద, నీ పని చెప్తాను. నిజం కప్పిస్తా, మళ్ళీ ఇలా ఎవ్వరిని భయపెట్టకుండా పిచ్చాసుపత్రిలో పెట్టిస్తా. కల్పనకు వాస్తవానికి ఉన్న ఆ సున్నితమైన రేఖను కొందరు చెరిపేస్తుంటారు. కల్పనలో ఉన్నవాడు వాస్తవంలోకి రాకపోగా వాస్తవంలో బతికేవాడు కూడా కల్పనలోకి జారిపోతాడు. రీజనింగ్ పోతుంది, బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఇటువంటి పిచ్చివాళ్ల మాటల వల్ల, రాతల వల్ల కల్పనకు వాస్తవానికి మధ్య ఊగిసరాడే బలహీనులే దెబ్బతింటారు. నా శరీరం ఒక్కసారిగా పులకరించింది. ఏనాడు తెలియని ఏదో వింత అనుభవానికి నా మనసు లొంగిపోతున్నది. ఏమైంది నాకు? రెహమాన్ కేసు చూశాను. రెహమాన్ గుర్రం మీదుగా తల వంచి దేన్నో గమనించే ప్రయత్నంలో ఉన్నాడు. రెక్కలు టప్టపలాడిస్తూ వింత వింత ధ్వనులు చేస్తూ పక్షులు ఒక్కసారిగా చెట్ల మీద నుంచి లేచాయి. దూరంగా ఏవేవో అరుపులు, 2 ఆబోతులు ఢీకొన్నట్టుగా రంగేలు, మధ్య మధ్య ఏనుగుల కీంకారాలు లీలాగా వినిపిస్తున్నాయి. నా చెవి పక్కనే నల్లపిల్లి నోటికి చిక్కిన పావులం లెక్కల చప్పుడు లాంటి చప్పుడు. నేను తుళ్లిపడ్డాను. అంతలో బలి నోటికి చిక్కిన పురుగు రెక్కల సన్నని చప్పుడు 2 చెవి పక్కగా. ఏమిటవి? ఏమైంది నాకు? ఎక్కడున్నాను? బాబుగారు వింటున్నారా? అంతకంటే మాట్లాడాలనిపించలేదు. నేను మాట్లాడకపోయినా వాడు అంత తేలిగ్గా వదులుతాడా? మీకు వినిపించడం లేదా బాబు? లేదు, కావాలని అన్నాను. వాడు గిల్లున తల తిప్పి చూశాడు నాకేసి విస్మయంగా. రకరకాల జంతువుల అరుపులు నాకు వినిపిస్తున్నాయి. అరుస్తూ అవన్నీ మా వైపుకే వస్తున్నట్టుగా క్రమంగా అరుపులు పెద్దవవుతున్నాయి. బాబుగారు వింటున్నారా? ఆ వింటున్నాను. కొండల మీదున్న అరణ్యంలో జంతువులు పోట్లాడుకుంటున్నట్టున్నాయి.
నిర్లక్ష్యంగా అన్నాను. కాదు బాబుగారు, ఈ ప్రాంతంలో క్రూర మృగాలు లేవు. ఇంతవరకు ఈ ప్రాంతంలో క్రూర మృగాలు ఉన్నట్టు గాని ఎవరినైనా చంపినట్టు గాని విన్నారా? లేదు, సాలోచనగా అన్నాను. ఈ అలనంతా పిశాచాలు చేస్తున్నదే బాబు. శరీరమంతా ఏదో జలజల పాకుతున్నట్టు చల్లు మంది. బాబుగారు అలా చూడండి, మన బండి వెనకే. నేను కిల్లున తల తిప్పి చూశాను. అంతెత్తున ఆకాశంలో దేదీప్యమానమైన ఒక వెలుగు చక్రం మాగేసే వస్తోంది. ఆ వెలుగు చక్రం అగ్నిగోళంగా మారింది. ఆ అగ్నిగోళం కణకణలాడుతూ వేగంగా వస్తోంది. అది క్రమంగా పెద్దదవుతోంది, దగ్గరగా వస్తోంది. దగ్గరగా వచ్చింది. అప్పుడు ఆ వెలుగు రెండు కేంద్ర బిందువుల నుంచి వస్తున్నట్టుగా కనిపించింది. నాకు భయంగా అనిపించలేదు, వింతగా ఉంది. కుతూహలంగా చూడసాగాను. బాబుగారు, పుర్రే, అస్థిపంజరం తాలూకా పుర్రే, గావుకేక పెట్టాడు రెహమాన్. నేను గావుకేకలు పెట్టడం మానేశాను, ఇప్పుడు వాడు పెడుతున్నాడు. నేను పరిశీలనగా చూశాను. అవును, అది పుర్రే. దాని కళ్ళు ఉండే గుంటల్లో నుంచి ఆ వెలుగులు చిమ్ముతున్నాయి. చాలా చిత్రంగా ఉండే, అనాయాసంగా నా పెదవులు ఉచ్చరించాయి. వెయ్యి క్యాండిల్స్ బల్బుల్లా ఆ పుర్రెకు సంబంధించిన కళ్ళ గుంటలు వెలుగులు చిమ్ముతున్నాయి. నా కళ్ళు మిరుమిట్లు బొరుకుతున్నాయి. చికిలించుకుంటూనే ఆ పుర్రెను స్పష్టంగా చూడడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ పుర్రె నోటి కన్నం నుంచి తెల్లటి పొగ వస్తున్నట్టుగా గమనించాను. క్రమంగా పొగలు వ్యాపించసాగాయి. కళ్ళ వెలుగు ఆగి ఆరిపోయింది. వెన్నెల్లో పొగ మాత్రమే వ్యాపిస్తూ కనిపించింది. ఆ పొగ దట్టంగా పేరుకుంటూ నీడలాంటి ఆకారంగా మారింది. నేను ఆశ్చర్యంగా ఆ అద్భుతాన్ని చూస్తున్నాను. బండి ఆగిపోయిందనే విషయం కూడా గమనించలేదు. ఆ నీడ ఒక్కసారిగా మానవాకారాన్ని ధరించింది. నాకు భయం అనిపించలేదు. ఆ ఆకారాన్ని చూస్తుంటే నా మనసు విలక్షణమైన అనుభూతిని పొందసాగింది. ఆ అనుభూతి మానవుడు నేర్చిన భాషకు అందనిది, ఏ భాష్యకారుడికి లొంగనిది. నేను తన్మయత్వంతో చూస్తున్నాను. నా కళ్ళ ముందు జగదేక సుందరి నిలబడి ఉంది. యువరాణి హెలెన్, ఒక్కసారిగా అరిచాడు రెహమాన్. గుర్రపు బండి దిగి సలాం చేశాడు వంగి. ఆమె నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. చుట్టూ ఉన్న ప్రకృతి స్తబ్దంగా నిలబడిపోయింది. చంద్రుడు నన్ను చూసి ఈర్ష్య పడ్డాడు. ముఖం చూపించలేక పక్కనే ఉన్న మబ్బు తునకను దాక్కున్నాడు. నేను తన్మయత్వం పొందాను. గుండె వేగం పెరిగింది. ప్రియా, ఏమిటలా చూస్తావు, దిగిరా. కళ్ళ ముందు అద్భుత దృశ్యం, అద్వితీయం, అపురూపం. ప్రపంచంలోని సౌందర్యమంతా రాసిపోసినట్టుంది. ప్రకృతి ఆమె పాదాల ముందు మోకరిల్లినట్టుగా ఉంది. ఆమె ఈజిప్ట్ దుస్తుల్లో ఉంది. ఎవరిమే? దేవకన్య, స్వప్నాలలోని రాజకుమార్త, వనకన్య, నిన్ను కన్నులారా చూడడం కోసం కొన్ని వేల ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను ప్రియా, అందామె. నేను ఆమె పెద్ద పెద్ద కళ్ళలోకి చూస్తూ మంత్రముగ్ధుడిలా ఉండిపోయాను. నువ్వు జన్మిస్తున్నావు, చచ్చిపోతున్నావు. పూర్తి జీవితాన్ని జీవించి అనుభవించి చచ్చిపోతున్నావు. కానీ నేను మాత్రం ఇలాంటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నేను అప్రయత్నంగానే బండి దిగాను. ప్రియా, అందామె. అనేక వెండి గంటలు మూగాయి. కంఠంలో తేనెలు ఉరుతున్నాయి. ఎంత తీయటి కంఠం! ఆ కంఠస్వరంలో మునిగిపోవాలనిపించింది. ప్రియా, నీతో మాట్లాడడానికి, నీతో కలిసి కాసేపు కూర్చోవడానికి 3000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, అందామె. ఎవరు నువ్వు? గొంతు పెగుచుకుని ఎలాగో అన్నాను. నేనెవరినని చెప్పను. 3000 ఏళ్ల క్రితం నువ్వు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన వాడివి, అంది. నాకంతా అయోమయంగా ఉంది. 10 నిమిషాలు అలా వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుందాం, అన్ని విషయాలు చెప్తాను, అంది విలాసంగా చూస్తూ ఆమె. ఆ చెట్టు కిందిక నా గొంతు కీచుమంది. ఆమె గలగల నవ్వింది. జలజల పారిజాతాలు రాలినట్టుగా వినిపించిందా నవ్వు? భయపడుతున్నావా? నీకోసం, నీతోనే ఉండిపోవడం కోసం ఎంత పరితపిస్తూ తిరుగుతున్నానో నీకు తెలియదు. కావచ్చు, కానీ నువ్వు ప్రేతానివి. నేను మనిషిని. మనిషి ప్రేతం కోసం ఈ జన్మను వదిలిపెట్టడానికి ఇష్టపడడు, అన్నాను ఆమె సౌందర్యాన్ని కనుదోయిలో నింపుకుంటూ. నేనది కోరుకోవడం లేదు. కేవలం నీకు మన పూర్వజన్మ వృత్తాంతం వినిపించాలని ఉంది, అంతే. అందువల్ల నీకొచ్చేదేంటి? సంతృప్తి, శాంతి. వెళ్ళండి బాబు, ఏం భయం లేదు, అన్నాడు రెహమాన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి జన్మలోనూ నిన్ను చూస్తూనే ఉన్నాను. ప్రేమించేవాడిని ప్రేతాలు కూడా చంపవు. నీ సుఖాన్ని చూసి ఆనందిస్తూనే ఉన్నాను. నువ్వైనా పరిపూర్ణ జీవితాలను గడుపుతున్నావని సంతృప్తి పడుతున్నాను, అంది హెలెన్ కెరీనా ముక్త మోహనంగా నవ్వింది.
నా మనసు నా స్వాధీనంలో లేదు. ప్రేతమని తెలిసి ఆమె మాటల్ని కాదనలేకపోతున్నాను. ఆమె వెనకే నడుస్తున్నాను. కనిపించని బంధం ఏదో వేసి నన్ను ఆమె నడిపించుకుని వెళ్తున్నది. రెహమాన్! ఏం బాబు? నేను కాసేపు ఆ చెట్టు కిందున్న రాతి బండ మీద కూర్చుంటాను, నువ్వు బండిలో విశ్రాంతి తీసుకో అన్నాను. అలాగే అన్నాడు రెహమాన్. నిద్రపోవద్దు? అలాగే అని వాడు నవ్వుకుంటూ వెళ్ళాడు. వాడిని లాగి కొట్టాలనిపించింది. ఇద్దరం దూరం వెళ్ళి చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చున్నాం. హెలెన్, చెప్పు, మన జన్మల గురించి చెప్పు. నా ప్రశ్న నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను పునర్జన్మల్ని నమ్ముతున్నానా? నా మేధస్సు నన్ను హెచ్చరించబోయింది. లేదు, నమ్మడం లేదు, కానీ నమ్మాలనిపిస్తోంది మనసుకు. అందుకే అడగకుండా ఉండలేకపోతున్నాను. వినాలనే కుతూహలాన్ని ఆపుకోలేకపోతున్నాను. అది చాలా పెద్ద కథ అంది హెలెన్. అయినా వినాలనుంది, చెప్పు అన్నాను. ఆమె ముఖంలోకి తనివి తీరా చూస్తూ ఎంతసేపైనా కూర్చోవాలనుంది. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. నేను ఈజిప్టు రాకుమారిని. చాలా అందమైన దాన్ని. అందరి కళ్ళు నా మీదే ఉండేవి. నాకు వయసు వచ్చిన కొద్దీ ఎందరో రాజకుమారులు నా కోసం మా తండ్రికి కబుర్లు పంపించారు. నా తండ్రి మాత్రం నా పెళ్లి గురించి శ్రద్ధ తీసుకునేవాడు కాదు. ఒకరోజు మా అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను, మా సైన్యాధిపతి పరమ దుర్మార్గుడు, అయితే బలవంతుడు, తెలివైనవాడు. సైన్యమంతా అతని కనుసన్నంలోనే మెలుగుతూ ఉండేది. మా నాన్న పిరికివాడు, ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఒక రకంగా రాజు సైన్యాధిపతి ఫిరోన్తీన్నే. మా నాన్న నన్ను ఫిరోన్తీన్కిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చినట్టు ఆ రోజు నాకు తెలిసింది. అమ్మ వీల్లేదంది, నేను చేసుకోనన్నాను. మా మాటకు ఎవ్వరూ విలువ ఇవ్వరని నాకు తెలుసు. ఫిరోన్ చాలా దుర్మార్గుడని నాకు తెలుసు. నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏమైనా సరే ఫిరోన్కు దక్కకూడదనుకున్నాను. ఒకరోజు అర్ధరాత్రి నా గుడ్డం ఎక్కి బయలుదేరాను. ఎంత దూరం వెళ్ళానో నాకే తెలీదు. ఒక అరణ్య మార్గంలో వెళ్తున్నాను. తెలతెలవారుతోంది. గుర్రం సకిలించింది. ముందుకు పోనని మొరాయించింది. అంతలో సింహగర్జన వినిపించింది. నా ప్రాణాలు ఉగ్గబెట్టిపోయాయి. ఎదురుగా సింహం నిల్చుని ఉంది. అల్లంత దూరంలో సింహం నా మీదకు లంఘించడానికి సిద్ధంగా ఉంది. నేను కెవ్వుమని అరిచాను. రక్షించమని కేకలు పెట్టాను. వెనక్కు తిప్పు గుర్రాన్ని, ఎవరు అరిచారు వెనుక నుంచి. నేను గుర్రాన్ని వెనక్కు తిప్పాను. సింహం గర్జిస్తూ గుర్రం మీదకు దూకిందని అనుకున్నాను. అది అరుస్తూనే ఉంది. దిక్కులు మారుమోగుతున్నాయి. అయినా నేను క్షేమంగా ఉన్నాను. గుర్రాన్ని ఆపి వెనక్కు చూశాను. ఒక్కసారిగా గుర్రం మీద నుంచి కిందికి దూకాను. నా కాళ్ళు భూమిలోకి కూరుకుపోతున్నట్టుగా దూకిన చోటనే నిలబడిపోయాను. ఎదురుగా భయంకరమైన దృశ్యం. ఒక యువకుడు బల్లెంతో సింహంతో పోరాడుతున్నాడు. బలిష్టమైన శరీరం. ఒక్కసారిగా భీకర గర్జన చేస్తూ సింహం కింద పడిపోయింది. నేను ఒక్క పరుగున ఆ యువకుడి దగ్గరకు వెళ్ళాను. అతని ముఖం మీద, ఛాతి మీద, చేతుల మీద సింహపు గోళ్లు గీరుకున్న గాయాలున్నాయి. వాటి నుండి రక్తం ఓడుతోంది. అతను నన్ను చూశాడు. నేను అతన్ని చూశాను. ఎంతసేపు అతన్ని అలా చూస్తూ ఉండిపోయానా నాకే తెలియదు. నేను ఒక్కసారిగా ఆవేశంతో వెళ్ళి అతన్ని చుట్టేశాను. అతను శిలలా నిల్చుండిపోయాడు. నా ఆవేశపు పొంగు తీసింది. వెంటనే అతన్ని వదిలి సిగ్గుపడుతూ దూరంగా జరిగి నిల్చున్నాను. అతను నా పేరడిగాడు. నేను నా గురించి అంతా చెప్పాను. అతను తనను గురించి చెప్పాడు. అతడు గిరిజనుడు, ఒక దళనాయకుడి కొడుకు, పేరు సఫరాన్. అతని అంగసౌష్ఠవాన్ని రప్పవాల్చకుండా చూస్తూనే నిల్చున్నాను. సఫరాన్ నాకు ధైర్యం చెప్పాడు. ఫిరోన్ తను ఉన్నంత వరకు నన్నేమి చెయ్యలేడని మాట ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. అతని తల్లిదండ్రులు నన్ను ఆదరించారు. వారం రోజుల్లోనే అతన్ని ఎంత ప్రేమిస్తున్నానో అర్థం చేసుకున్నాను. నా ప్రేమను అతని ఎదుట ప్రకటించాను. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న నా ఆనందానికి అవధులు లేవు. మా ఇద్దరికీ పెద్దల ముందు వారి పద్ధతి ప్రకారం వివాహం జరిగింది. కొమ్ము కూరలు ఊడారు, ఇప్పసారా తాగారు, డ్యాన్సులు చేశారు. తుఫాను వచ్చింది, వెళ్ళిపోయింది. మా ఇద్దరి మధ్య ఉన్న గోడలన్నీ పడిపోయాయి. ఉన్నది మేమిద్దరమే. ప్రేమ సముద్రంలో పూర్తిగా మునిగిపోయాం. ఇలా ఎంతో కాలం గడవలేదు. ఫిరోన్కు నా ఉనికి గురించి తెలిసింది. అతను తన సైన్యంతో ఆ దడం మీద విరుచుకుపడ్డాడు. అతని సైన్యం ముందు ఆ చిన్న దడం ఆగలేకపోయింది. సఫరాన్ నా కోసం చివరి వరకు పోరాడాడు. గాయపడ్డాడు, స్పృహ తప్పి పడిపోయాడు. ఫిరోన్ అతను చనిపోయాడని భావించాడు. నన్ను బలవంతంగా తన మహల్కు తీసుకెళ్లాడు. నా తండ్రికి ఇదంతా తెలుసు. అయినా అసమర్థుడు, అసహాయంగా మిన్నకుండిపోయాడు. నేనతనికి ఒక పట్టాన లొంగలేదు, లొంగదలుచుకోలేదు. నా ప్రియుడు చనిపోయాడు. నేను వెళ్ళిపోవాలి,
కానీ వీరిని మాత్రం వదలకూడదు అనుకున్నాను. ఆ రాత్రి నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కబురు పంపించాను. అతడి సంతోషానికి అవధుల్లేవు. చక్కగా అలంకరించుకుని నన్ను ఉంచిన గదికి వచ్చాడు. దాసీలు నన్ను కూడా అలంకరించారు. నేనెదిరించలేదు. అతన్ని మంచి మాటలతో మత్తులోకి నెట్టాను. దిండు కింద దాచిన విషం పూసిన కత్తి తీసి గుండెల్లో గుచ్చాను. అతను పిచ్చిగా అరిచాడు. లేచి నన్ను అందుకోవడానికి ప్రయత్నించాడు. అతడు చాచిన చేతికి మళ్లీ కత్తితో గాయమైంది. కత్తి వల్ల తగిలిన గాయం కంటే విషం వేగంగా పనిచేసింది. అతడు కుప్ప కూలిపోయాడు. నేను ఆ కత్తితోనే పొడుచుకుని ప్రాణాలు వదిలాను. నా సఫరాన్ చావలేదు. అతను కోరుకున్నాడు, అయితే మరో వివాహం చేసుకోలేదు. నేను అతని కోసం ప్రేత యోనిలో ఎదురుచూశాను. నిండు జీవితాన్ని అనుభవించిన అతను మళ్లీ జన్మించాడు. ఈసారి రష్యాలో జన్మించాడు. ఆగి నా వంక చూసిందామే. అంటే ఆ సఫరాన్ని నేనేనా? అవును ప్రియా, నువ్వే నువ్వే. నువ్వు 3000 సంవత్సరాల నుండి పుడుతున్నావు, చస్తున్నావు. నిన్ను కలుసుకునే అవకాశం నాకు లభించలేదు. ఈసారి నువ్వు భారతదేశంలో జన్మించినట్టు తెలుసుకున్నాను. దేశమంతా అశాంతిగా తిరుగుతూనే ఉన్నాను. ఇన్నాళ్లకు ఇక్కడ నిన్ను కలుసుకోగలిగాను. మరి పూర్వజన్మలో ఎందుకు ఇలాగే కలుసుకోలేకపోయావు? సందేహంగా అడిగాను. ఆమె మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. కిరణ్ కూడా కటిక చావు చచ్చాడు. ప్రేత యోనిలో ప్రవేశించాడు. వాడు నన్ను కనిపెట్టుకునే ఉంటున్నాడు. నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాడు అడ్డుపడుతూనే ఉన్నాడు. మరి ఇవాళ? అది నాకు ఆశ్చర్యంగా ఉంది. హెలెన్! దిక్కులు బద్దలైనట్టు అరుపు. వచ్చాడు, ఆ దుర్మార్గుడు వచ్చాడు, నువ్వు పారిపో, అరిచింది హెలెన్ భయంగా. ఆమె మాటలు పూర్తయ్యి కాకుండానే బీభత్సం కలగచేస్తూ ఏవేవో శబ్దాలు, అరుపులు, పిట్టల రెక్కల చప్పుళ్ళు. నా ముఖం మీద గబ్బిలాలు దూకుతున్నాయి. గబ్బిలాల గోళ్లు నా ముఖాన్ని చీరుతున్నాయి. ఏమే, నీ ప్రియుణ్ణి కలుసుకున్నానని కురుకుతున్నావా? చూడు నిన్నేం చేస్తాను. మగకంఠం గర్జించింది. గబ్బిలాలకు చేతులు అడ్డుపెట్టుకుంటూనే ఆ మాటలు వింటున్నాను. వాడెవడో నాకు కనిపించడం లేదు. దుర్మార్గుడా, నువ్వు నన్నేం చేస్తావురా? నా కోరిక తీరింది. నాకు ప్రేత యోని నుంచి విముక్తి లభించింది. నువ్వింకా ఈ పిశాచ రూపంలోనే మరో 1000 సంవత్సరాలు తిరుగు. ఆమె కంఠం పరికింది. చుట్టూ రకరకాల అరుపులు, కుక్కల ఏడుపు, గబ్బిలాల అరుపులు, పక్షుల రెక్కల చప్పుళ్ళు. నాకు స్పృహ తప్పుతోంది. రెహమాన్! గట్టిగా అరవడం మాత్రమే ముట్టుంది. బాబుగారు, బాబుగారు! తట్టిలేపాడు రెహమాన్. నేను కళ్ళు తెరిచాను. పైన బండి కప్పు. నేను బండిలోకి ఎలా వచ్చాను? నేనే ఎత్తుకొచ్చి పడుకోబెట్టాను బాబు. ఆమె ఏమైంది? ఆమె ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. ఆమె కోరిక తన ప్రియుణ్ణి చూడాలని, మాట్లాడాలని, తన కథ చెప్పాలని. అది తీరిపోయింది. ఆమెకు ప్రేతయోని నుంచి విముక్తి లభించింది అన్నాడు రెహమాన్. వాడు? వాడు వెర్రెక్కినట్టు కాసేపు బీభత్సం చేశాడు. నేను నా సహచరులు శాంతపరిచి పంపించి వేశాం. అదే బాబు, ఈ ప్రాంతంలోని ప్రేతాలన్నీ నా చెప్పు చేతుల్లో ఉన్నాయని ముందే చెప్పాగా. ఏంటో వీడి మాటలు వీడును. ప్రతి మాట మర్మగర్భంగానే మాట్లాడుతున్నాడు. ఆ నవ్వు మరీను. అసలు నేను చూసింది వాస్తవమా లేక కలవచ్చిందా? నేను బండిలో కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకున్నాను. నా ముఖం మీద చేతితో తడిమి చూసుకున్నాను. గబ్బిలాలు నా ముఖాన్ని గీరాయిగా. మరి మామూలుగానే ఉందే, ఇది కలే, నిజం కాదు. ఎంత భయంకరమైన కల! రెహమాన్, నేను చూసిందంతా వాస్తవమేనా? ఏంటి బాబు మీరంటున్నది? అదే ఆ ఈజిప్ట్ రాకుమారి. వాడు మాట్లాడలేదు. మాట్లాడమే. కళ్ళారా చూసి అనుభవించిన విషయాన్ని వాస్తవమేనా అని అడిగే వారికి సమాధానం ఏం చెప్పగలను అన్నాడు వాడు. అయితే గబ్బిలాలు నా ముఖాన్ని గీరాయి, కానీ నా ముఖం మీద గాట్లు లేవే అన్నాను. పిశాచాలు మానవ శరీరాన్ని గాయపరచలేవు బాబు. మరి మనసు మీదే దెబ్బతీస్తాయి. అంటే గబ్బిలాలు నా ముఖం మీద వాలలేదంటావా? వాలాయి, కానీ గాయపరచలేదు. ఆ శక్తి వాటికి లేదు. దుమ్మలగూడెం ఇంకా ఎంత దూరం ఉంది అంటూ విషయాన్ని మార్చాను నేను. వచ్చేసాం బాబు, మరో 1/2 గంట. టైం చూసుకున్నాను, 2:40 అయింది. ఇదేంటి, ఇంకా 2:40నా? ఎప్పుడో 2:30 అయిందే. ఆ సంగతే అడగాలనుకున్నాను, కానీ అడగబుద్ధి పుట్టలేదు. ఎంత పెద్ద కలైనా కొన్ని క్షణాలే ఉంటుందంటారు. నేను చూసింది కలే. ఇలాంటి కళ నాకు ఎందుకు వచ్చినట్టు?
వెంటనే ఆ మధ్య జరిగిన ఒక ఉదంతం గుర్తొచ్చింది. డాక్టర్ కృష్ణ కుమార్ నా స్నేహితుడు. డాక్టర్ అంటే పిహెచ్డి డాక్టర్, యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తున్నాడు. అతనికి మూఢనమ్మకాలు లేవు, కానీ కొన్ని నమ్మకాలున్నాయి. ఒకరోజు నేను వారింటికి వెళ్లేసరికి పూజా బోర్డు మీద స్పిరిట్ను పిలవడానికి మరొక స్నేహితుడితో కూర్చుని ప్రయత్నిస్తున్నాడు. "ఇదే పిచ్చి?" అన్నానది చూస్తూ. కృష్ణ కుమార్ నవ్వాడు.